హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్కే సార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, తెలుగు కాంటెంట్ మరియు మెథడాలజీ క్లాసెస్ని మనము డిఎస్సి కోసం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. టార్గెట్ 2020. సో ఈరోజు మనము క్లాస్ 3ని చూడబోతున్నాం ఫ్రెండ్స్, 3వ క్లాస్ని. ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి అంతేకాకుండా టెటిక్ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్లాస్లో మనము కవులు, రచనలు అనేటువంటి అంశాన్ని మనం చర్చించుకుందాము. చాలా డీప్గా ఉంటుంది ఫ్రెండ్స్, చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి రచన క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ కూడా. కృష్ణపక్షం, ఊర్వశి, సినీగేయాలు. నెక్స్ట్ వన్, త్రిశంకు స్వర్గ రచన ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ 2, మధురాంతకం రాజారాం గారిది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. చూద్దాం. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, సో ఇతని గల బిరుదు ఏంటి? కళాప్రపూర్ణ. నెక్స్ట్ వన్, మధురాంతకం రాజారాం, సో కరుణశ్రీ. నెక్స్ట్ వన్, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి బిరుదు ఆంధ్ర షర్లీ అంటారు. ఏమంటారు? ఆంధ్ర షర్లీ. ఆరుద్ర గారి అసలు పేరు బుచ్చిబాబు అవార్డు. ఓకేనా? బుచ్చిబాబు అవార్డు అనేది ఆరుద్ర గారికి సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచుము. చూద్దాం. వానమలై వరదాచార్యులు రచించిన గ్రంథము పోతన చరితము. ఏంటి ఫ్రెండ్స్? పోతన చరితము. నెక్స్ట్ వన్, అతుకూరి మొల్ల రామాయణము, దీన్ని మనము మొల్ల రామాయణము అంటాము. నెక్స్ట్ వన్, రాయప్రోలు సుబ్బారావు గారు, ఇతని యొక్క రచన ఏంటి మరి? ఆప్షన్ ఏ తృణకంకణము. నెక్స్ట్ వన్, ఆరుద్ర గారిది ఇంటింటి పద్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. సో కవులు వారి యొక్క రచనలకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. చూద్దాం. సో ముందుగా ఉషాస్త్రి, సో వీరి యొక్క గ్రంథము రామాయణ భారత వచనాలు. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా గారి రచన ఏది క్రింది వాటిలో? క్రీస్తు చరిత్ర. నెక్స్ట్ వన్, ముని మాణిక్యం గారి రచన కాంతం కథలు. నెక్స్ట్ వన్, తిలక్ గారి యొక్క రచన ఏంటి? తిలక్ గోరు వంకలు. ఏంటి ఫ్రెండ్స్? తిలక్ గోరు వంకలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. సో సేమ్, కవులు వారి యొక్క రచనలు. సో ముందుగా దాశరథి కృష్ణమాచార్యులు వీరి యొక్క రచన ఏంటి? రుద్రవీణ. చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి రచన ఇది. నెక్స్ట్, బమ్మెర పోతన వీరభద్ర విజయము. నెక్స్ట్ వన్, 3వది, శ్రీశ్రీ సిప్రాలి. ఏంటి ఫ్రెండ్స్? సిప్రాలి. శ్రీశ్రీ గారి రచన ఏంటి? సిప్రాలి. నెక్స్ట్ వన్, నార్ల వెంకటేశ్వరరావు నరకంలో హరిశ్చంద్రుడు అనేది వీరి యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7వది, ఇది కూడా జతపరచుట. సో కవులు వారి యొక్క ప్రముఖమైన రచనలు ఏంటో ఇక్కడ మనము చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, కొడవటి గంటి కుటుంబరావు గారి రచన చదువు. ఆప్షన్ బి. నెక్స్ట్, సినారే గారి ప్రముఖ రచన విశ్వంభర. నెక్స్ట్ వన్, నండూరి రామ్మోహన్ రావు గారి ప్రముఖమైన రచన ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ డి, విశ్వదర్శనము. నెక్స్ట్, ఎస్టి జ్ఞాన నందకవి గారి రచన కూలి నుంచి కళా ప్రపూర్ణ
వరకు అనేది వీరి యొక్క రచనగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచము. సో అగైన్ జతపరచుట. సో చూద్దాం, పానుగంటి లక్ష్మీనరసింహం, సినారే నండూరు రామ్మోహన్, కొడవటి గంటి. ఓకేనా? సో వీరి యొక్క రచనలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనము చూడబోతున్నాం. ఒకటవది పానుగంటి లక్ష్మీ నరసింహం గారి యొక్క రచన సారంగధార. నెక్స్ట్ సినారే గారి రచన ఏంటి? ప్రపంచ పదులు. నెక్స్ట్ క్వశ్చన్, నండూరి రామ్మోహన్ రావు గారి రచన ఏంటి? ఆప్షన్ బి నరావతారము. నెక్స్ట్ వన్, కొడవటి గంటి వారిదేంటి? ప్రేమించిన మనిషి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. ఓకేనా? చూద్దాం ఇది. సో ముందుగా పుట్టపర్తి నారాయణాచార్యులు గారి యొక్క రచన ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇందులో ఆప్షన్ సి జనప్రియ రామాయణము. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని రచించిన వారు పుట్టపర్తి నారాయణాచార్యులు. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం వీరి యొక్క రచన ఏంటి? ఒక విజేత కథ. ఆప్షన్ డి. ఓకేనా? ఒక విజేత కథ. నెక్స్ట్ వన్, కనుపర్తి వరలక్ష్మమ్మ వీరి యొక్క రచన బి. ఆప్షన్ బి వినోద వాణి, డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆప్షన్ ఫోర్, సో వీరి యొక్క రచన మధ్యతరగతి మందహాసము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సిడి బిఏ ఆప్షన్ టూ అన్నట్టు ఇక్కడ. ఓకే, ఆప్షన్ టూ. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచడం. ఓకేనా? మళ్ళీ జతపరచడం అనేటువంటి క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి పదవదానికి ఆన్సర్ ఆప్షన్ టూ ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చూద్దాము. దువ్వూరి రామిరెడ్డి గారి ప్రముఖమైన రచన ఆప్షన్ సి కవి కోకిల. నెక్స్ట్ వన్, పుట్టపర్తి నారాయణాచార్యులు గారి రచన సరస్వతి పుత్ర. నెక్స్ట్ వన్, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన పద్మశ్రీ. నెక్స్ట్ వన్, ఎస్టి జ్ఞానానంద కవి. ఎస్టి జ్ఞానానంద కవి. సారీ ఫ్రెండ్స్, మళ్ళొకసారి చూద్దాం ఇది. ముందుగా ఒకటవది ఆప్షన్ సి దువ్వూరి రామిరెడ్డి. ఏంటది? ఆప్షన్ సి కవి కోకిల. నెక్స్ట్ వన్, రెండవది పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆప్షన్ డి సరస్వతి పుత్ర. నెక్స్ట్ వన్ సినారే. మూడవదానికి ఆప్షన్ టూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. నెక్స్ట్ వన్, ఎస్టి జ్ఞానానంద కవి. ఆప్షన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూద్దాం, పద్మశ్రీ. క్రింది వాటిని జతపరచుము. ఒకటి, గడియారము వెంకటకృష్ణ శాస్త్రి ఇతని యొక్క రచన ఏంటి? చూద్దాము. ఒకటవది ఆప్షన్ ఫోర్ శ్రీ శివ భారతము. నెక్స్ట్ వన్, బోయి భీమన్న పద్మశ్రీ. నెక్స్ట్ వన్, పరవస్తు చిన్నయ సూరి. ఆప్షన్ బి సూరి. నెక్స్ట్ వన్, ఓల్గా వీరి ఒకటి వీరిది స్వేచ్ఛ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. మళ్ళీ పన్నెండవది ఆప్షన్ వన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాము. ఒకటవది ఆప్షన్ సి ఆరుద్ర కూనలమ్మ పదాలు, ఆరుద్ర గారి రచన. నెక్స్ట్, రెండవది పులికంటి కృష్ణారెడ్డి నాలుగు రాళ్ల మండపము. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఆప్షన్ త్రీ ఓల్గా. ఓల్గా గారి రచన ఏంటి? సీత జడ. నెక్స్ట్ వన్, అలిశెట్టి ప్రభాకర్ ఎన్నికల ఎండమావి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇలా 20 వరకు అన్నీ కూడా జతపరచుటలే ఉంటాయి ఫ్రెండ్స్, ఇందులో గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము చూద్దాం. ఒకటవది తరిగొండ వెంగమాంబ. ఆన్సర్ ఆప్షన్ సి వశిష్ట రామాయణ గ్రంథ రచయిత. నెక్స్ట్ వన్, శ్రీపతి భాస్కర కవి ఏంటి? ఆప్షన్ బి చిత్త శతకము. నెక్స్ట్ వన్, సత్యవోలు సుందర కవి. సత్యవోలు సుందర కవి. సో
వీరి యొక్క రచన ఏంటి మరి? సో సత్యవోలు సుందర్ కవి ఆప్షన్ 4 రాజశేఖర చరిత్ర, నాలుగోది పటాభి ఫిడేలు రాగాల డజన్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటవది ఏంటి? ఆప్షన్ సి తరిగొండ వెంగమాంబ వశిష్ట రామాయణము. నెక్స్ట్ వన్ శ్రీపతి భాస్కర్ కవి చిత్తశతకము. నెక్స్ట్ వన్ మిగిలింది ఏంటి ఇంకా? ఆప్షన్ 3 సత్యవోలు సుందర కవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద్విపదాలు రూపుదిద్దుకున్న శ్రీనాథుని రచన ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 పల్నాటి వీర చరిత్ర. నెక్స్ట్ వన్ క్రీడాభిరామంలో ఈ ప్రాంత వర్ణన కనిపిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 వరంగల్. నెక్స్ట్ వన్ పోతన కర్తృత్వం వివాదము గల రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భోగిని దండకము. నెక్స్ట్ క్వశ్చన్ శృంగార నైషధంలో అశ్వాసాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 8. నెక్స్ట్ వన్ క్రీడాభిరామము వినుగొండ వల్లభారాయునిధి అని ఎవరి అభిప్రాయము? ఆన్సర్ ఆప్షన్ 1 కందుకూరి వీరేశలింగము పంతులు గారిది. నెక్స్ట్ వన్ శ్రీనాథుని కావ్యానువాద ప్రజ్ఞ ఈ రచనలో కనిపిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 శృంగార నైషధము. నెక్స్ట్ వన్ క్రీడాభిరామాన్ని తెలుగులోనికి తెచ్చినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మానవల్లి రామకృష్ణ గారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించినటువంటి తెలుగు టాపిక్. సో ఇందులో అన్నీ కూడా జతపరచుటలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా కన్ఫ్యూజన్కు లోనైనట్లయితే, ఏదైనా కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మరొకసారి ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? దానికి సంబంధించిన కీ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కీ ఆధారంగా మీరు ఆన్సర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా వీటికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాటిలో కూడా మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.